శివార్త మీ వార్త. అన్నమయ్య జిల్లా కలెక్టర్ పిఎస్ గిరీష్ మంగళవారం ములకల చెరువు మండలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాత ములకల చెరువు, పెద్దపాళ్యం సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ములకల చెరువు ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న నాడు నేడు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. జగనన్న గృహకల్ప కాలనీలను పరిశీలించారు. స్థలాలు ఉన్నవారికి పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వాలని, స్థలాలు లేని వారికి ప్రభుత్వ భూముల్లో కేటాయించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పట్ల అధికారులు, గ్రామ సచివాలయాల అధికారులు, సిబ్బంది, మండల స్థాయి అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ములకల చెరువులోని ద్వారకా నగర్ జగనన్న గృహకల్ప పనులపై, నాడు నేడు అభివృద్ధి పనులపై సంతృప్తి చెందారు. సర్పంచులు శోభారాణి వెంకటరమణ, రహమత్ బి, ఎంపీపీ సాయిలీల, ఉమామహేష్, ఎంపీడీఓ రమేష్ బాబు, ఎంఆర్ఓ శ్రీనివాసులు, హౌసింగ్ ఏఈ సుహేల్, ఎంఈఓ వెంకటరమణ, ఆర్డబ్ల్యూఎస్, పిఆర్ డిఈలు, ఏఈలు, గ్రామ సచివాలయాల అధికారులు, సిబ్బంది, వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరిన్ని వార్తల కోసం యూట్యూబ్ ఛానల్ శివార్త, శివార్త భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి.